ఇవాళ పార్టీలో నిన్న మొన్నటి దాకా మీ పార్టీని విమర్శించిన వాళ్ళు, మిమ్మల్ని తిట్టిన వాళ్ళు, అసలు అంత అంటే ఇంత కాల్ చేస్తాం పొడి చేస్తాం అన్న వాళ్ళంతా ఓడిపోగానే 11 సీట్లు రాగానే కొంతమంది చెన్నైకి, కొంతమంది హైదరాబాద్కి, కొంతమంది బెంగళూరుకి వెళ్ళిపోయారు లీడర్లంతా. ఎలా చూస్తారు దాన్ని? మీరు వెళ్ళి రిజల్ట్స్ వచ్చిన రోజు చూస్తే అందరు ఎక్కడని చూడండి, సజ్జల రామకృష్ణారెడ్డి అస్సలు కనిపించలేదు. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం 9:30కే షట్టర్ క్లోజ్ చేసి మొత్తం వెళ్ళిపోయారంట సజ్జల రామకృష్ణారెడ్డి, సజ్జల భార్గవ రెడ్డి. సో నేనేమంటానంటే జగన్మోహన్ రెడ్డిని నిలువున ఉంచింది వీళ్ళిద్దరే. వాళ్ళు ఆయనకి పనికి మాలిన సలహాలు ఇచ్చి ఆయన కూడా అలా చేశారు. వీళ్ళు చెప్పిందంతా వినడం, ఆయన డెసిషన్ ప్రాసెస్ సరిగ్గా లేకపోవడం, ఆయన పిచ్చి మందులు వాడటం, సైకియాట్రిక్ ప్రాబ్లమ్స్ సఫర్ అవ్వడం, వీళ్ళు ఎలా ఆడిస్తారో తోల్బొమ్మలాగా ఆడటం, ఆయన కొన్ని రాంగ్ డెసిషన్స్ తీసుకోవడం. సో ఇలా అయిపోయింది. ఎలక్షన్స్ రిజల్ట్స్ రోజు వీళ్ళ ఫ్యూచర్ అర్థమైపోయింది. వీళ్ళు ఏంటంటే చాలా తప్పులు చేశారండి, చాలా స్కామ్స్ చేశారు. ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్ ఇష్యూ తీసుకొస్తాను నేను. అసలు స్కిల్ డెవలప్మెంట్ అనేది ఎంత అద్భుతమైన థింగ్ అంటే, ఒక మనిషికి డబ్బులు ఇస్తే సరిపోయేది కాదు, వాళ్ళకి ఒక స్కిల్ నేర్పిస్తే ప్రపంచంలో ఎక్కడికైనా వాళ్ళు బ్రతుకుతారని ఒక మంచి గొప్ప ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు ఎంతో ఇది చేసి దాన్ని ఇంట్రడ్యూస్ చేస్తే, దానిలో కూడా అసలు ఏమీ లేని దాని కేసును ఇరికించి అసలు ఏదేదో తీసుకొని వచ్చి ఒక స్టోరీ సృష్టించి అరెస్ట్ చేశారు. ఈ రోజు వాళ్ళు శాండ్ మాఫియా, రెడ్ శాండిల్ మాఫియా, గంజాయి, ఇలా ఎన్నెన్నో మాఫియాలు, మద్యం మాఫియా. అసలు మద్యం తవ్వితే ఎంతమంది బయటికి వెళ్తారు, లోపలికి వెళ్తారు? సో ఇన్ని మాఫియాలు చేశారు, ఇంత స్కామ్లు స్కీములు చేశారు, భయపడిపోయి ఈరోజు అవి ఎక్కడ బయటపెడతారో. కొత్త ప్రభుత్వం వచ్చింది, చంద్రబాబు నాయుడు గారు వదలరు. ఈ గవర్నమెంట్లో తప్పులు చేసిన వాళ్ళందరికీ పనిష్మెంట్ ఉంటుందని తెలిసి పారిపోయారు, భయపడి పారిపోయారు.